నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వాస్తు పరంగా ఎదురయ్యేటటువంటి సమస్యలు ఏ విధంగా ఉంటాయి ఇంటి వాస్తు గాని లేకపోతే బెడ్రూమ్ బీరువా ఇలా రకరకాల సమస్యలకు సంబంధించి వాస్తు ఎంత ప్రాధాన్యతగా ప్రభావం చూపిస్తుంది అని చాలా వివరంగా చెప్పినటువంటి విశాఖపట్నం జిల్లా పాయకువపేట మండలం గోపాలపట్నంకు చెందిన వాస్తు జ్యోతిష్య నిపుణులు వెలుపల వెంకట రాంబాబు గారు మనతో పాటు ఉన్నారు అయితే ప్రీవియస్ మనం చాలా ఎపిసోడ్స్ లో వాస్తుకు సంబంధించి అసలు తెలుసుకోవాల్సిన విషయాలు వాస్తు అందరికీ ఒకేలా వర్తించదు వాళ్ళ జాతక బలం పేరు బలం అలాగే వాస్తుకు సంబంధించి మూడిటిని కనెక్ట్ చేస్తూ ఇరవై ఏళ్ళ అనుభవంతో ఎన్నో రీసెర్చ్లు వాళ్ళ కుటుంబ పరంగా ఎన్నో రీసెర్చ్లు చేసి మేము వాస్తు అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి అని కూడా మనకి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది అయితే రాంబాబు గారు మనతో పాటు ఉన్నారు మనకి ఒక క్వశ్చన్ వచ్చింది సుమన్ టీవీకి ఎందుకంటే చాలా ఇల్లులు డైరెక్షన్ లో ఉంటాయండి దిశ ప్రకారం ఉంటాయి కానీ దిశ ప్రకారం కాకుండా విదిక్కు అంటారు సో ఈ డైరెక్షన్స్ లో ఉన్న హౌసెస్ కానీ మాకు ఎలా ఉంటుంది ప్రాపర్టీ పరంగా మేము లాభసాటిగా ఉంటామా లేకపోతే ఎలా ఉంటుంది దీని గురించి కూడా ఒక ఎపిసోడ్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సో దానికోసం కూడా మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి విదిక్కు అసలు విదిక్కు అంటే ఏంటండి అసలు ఈ దిక్కులో మా డైరెక్షన్ ఉంది మా హౌస్ ఉంది సో మాకు ఎలా ఉండబోతోంది అని కొంతమందికి మనం క్వశ్చన్స్ పంపించి ఉన్నారు ఏంటి సార్ అది వివరిస్తారా విదిక్కు అనేది ఎలా వస్తుందంటే అండి ఫస్ట్ మనం దిక్కుకి ఇల్లు అనేది కంపల్సేసి తూర్పు అయితే నైంటీ డిగ్రీస్ అని చూపిస్తుందండి అదే ఉత్తరంకి చూసినప్పుడు జీరో డిగ్రీస్ అని చూపిస్తుందండి అలా చూపించినప్పుడు అది కరెక్ట్ గా దిక్కు కొన్నట్టు అండి ఇల్లు ఈ విధిక్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది ఏంటంటే అండి ఇప్పుడు రోడ్డును బట్టి ఇల్లు కడుతుంటారండి అక్కడ దిక్కులు చూసుకో చూసుకోరు అంటే అది కట్టే వ్యక్తి పాసిబిలిటీ ఉండదు అండి సిద్ధాంతిక అయితే తెలుస్తుందండి కానీ ఇలా ఉందని కానీ పక్కలు ఎలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్థలం వాల్యూ ఎక్కువ కాబట్టి దీన్ని ఇంకెలా కట్టేద్దామని వాళ్ళకు కూడా చెప్పకుండా ఇంటి వానర్లకు కూడా చెప్పకుండా ఆయన ప్లాన్ ఇచ్చేస్తూ ఉంటారండి ఎందుకంటే స్థలం వేస్ట్ అవ్వకూడదు మరి పక్క వాళ్ళకి తప్పు లేని వాస్త తప్పు లేని నాకే మీకు ఎలా వచ్చిందండి మీకు తెలీదా వాస్తుని వాళ్ళు అడిగితే మనమేం చెప్తామని వాళ్ళని ఫాలో అయిపోతూ ఇచ్చేస్తూ ఉంటారండి అయితే మన పెద్దలు చెప్పింది ఏంటంటే దిక్కుకి ఇల్లు లేనప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా దిక్కు లేని వాళ్ళతో సమానం అని ఒక అయితే ఉందండి ఇప్పుడు ఇంతవరకు కూడా మామూలు వాస్తు పరంగా అందరూ చెప్పేది కూడా అంతలోనే చెప్తుంటారండి కాకపోతే మా అనుభవం రీచర్చ్ ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే అండి టౌన్లో నూటికి నలభై శాతం ఇలానే ఉంటుంటాయండి అంటే రోడ్ని బట్టి కట్టడం వల్ల దిక్కు తిరిగిపోయి ఉంటుందండి ఇక్కడ తిరగడం అంటే ఒక పది డిగ్రీలు అటు తిరిగినా ఇటు తిరిగినా దిక్కు అనేది మారదండి ఇరవై డిగ్రీలు మించి తిరిగిపోయినప్పుడు మాత్రమే దిక్కు అనేది మారిపోతుందండి అంటే మనం ఈశాన్యం అనుకున్నది అక్కడ ఒకసారి తూర్పు చూపిస్తుంది అండి అంటే ఇలా తిరిగినప్పుడు తూర్పు చూపిస్తుంది అండి అది కంపాస్ చేసినప్పుడు అదే ఇలా తిరిగింది అనుకోండి ఈశాన్యం అనుకున్న చోట చూస్తే మనకి అది ఉత్తరం చూపిస్తుంది అండి అప్పుడు ఆ ఇల్లు విదిక్కులు అవుతుందండి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇంటికి దిక్కు లేనప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా దిక్కు లేదు అనే నానుడి అంటే మాకు మామూలు వాస్తు పరంగా అది నిజమే అని మేము అనుకునే వాళ్ళం అండి కాకపోతే ఇప్పుడు ఈ పేరుని బట్టి ఈ వాస్తుని బెడ్ని బట్టి మేము చూసినప్పుడు మాకు అది అంతగా అది కరెక్ట్ అని అనిపించలేదండి ఎందుకంటే అది కరెక్ట్ అయితే ఆ విధిక్కులు ఉన్న ఇంట్లో అది వ్యాపారం కావచ్చు మామూలు నివా నివాస గృహం కావచ్చు అందరూ నష్టపోవాలి కానీ వాటిల్లో కూడా కొంతమంది బాగుంటున్నారు కొంతమంది నష్టపోతున్నారు అలాగని మనం కరెక్ట్గా దిక్కు కట్టిన ఇంట్లో కూడా కొంతమంది బాగుంటున్నారు కొంతమంది నష్టపోతున్నారు దానికి మామూలు వాస్తులు అయితే మాకు ఏ విధమైన ఆధారం కానీ పరిష్కారం కానీ దొరకలేదండి కాకపోతే మేము ఈ పేరుని బట్టి చూసినప్పుడు మాత్రం మాకు ఖచ్చితంగా ఆ అందులో ఉన్న ఆ నిగుడ అర్థం ఏంటనేది మాకు అర్థమైందండి దాన్ని బట్టే మేము చెప్పడం కూడా జరుగుతుంది అలాగే మాకు రిజల్ట్ కూడా అలాగే వస్తున్నాయండి అయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అది విధిక్లో ఉందని నూటికి తొంభై మందికి కూడా తెలియదండి అది తెలియదండి కాకపోతే కొంతమంది తెలుసున్న బాగుంటే బాగుందని మేము ఫీల్ అవుతారు బాగోకపోతే బాగలేదని వేరే ఇంటికి పోవడం జరుగుతుంటది కానీ మేము చెప్పేది అద్దెంటికైనా సొంత ఇంటికైనా ఈ ఖచ్చితంగా ఈ బెడ్డని బట్టి ఈ బీరువాని బట్టి ప్రతి మనిషి మీద ప్రభావం ఉంటుంది మన ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నా ఎన్ని వస్తువులు లేకపోయినా ఈ బీరువాయే ముఖ్యం అలాగే ఈ బెడ్డే ముఖ్యం అందుకని ఖచ్చితంగా ఈ రెంట్కి ప్రభావం ఉంటుంది ఎక్కువ శాతం నూటికి తొంభై పర్సెంట్ కూడా సమస్యలు అనేవి ఈ రెంట్ల వల్లే వస్తుంటాయి బెడ్ అనగానే మనిషి తాలిక్ ఫోరు వీరువా అనగానే డబ్బు ఈ రెండే ప్రధానం కాబట్టి వీటి వల్లే సమస్యలు వస్తుంటాయి అలానే ఇవి రెండు పరిష్కరించుకోవడం ద్వారానే నూటికి తొంభై శాతం సమస్యలు అనేవి తీరిపోవడం జరుగుతుంది ఆ ఉన్న టెన్ పర్సెంట్ మిగిలిన వాస్తు దోశలు ఏమైనా ఉంటే అవి కూడా మార్పు చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు వచ్చి ఇంతవరకు ఎవరు కూడా ఈ విధంగా ఎవరో వాస్తు చెప్పలేదు అయితే మేము వాస్తు అనగానే వాస్తు ఒకటే కాదు వాస్తు వాస్తుని కూడుకున్న జ్యోతిషం మేము చెప్పేది అలాగని పూర్తిగా జ్యోతిషం కాదు అలాగే వాస్తుతో కలుపుకున్నప్పుడు మాత్రమే ఆ ఫలితాలు కానీ దానికి సంబంధించిన అనుభవాలు కానీ రావడం అనేది జరుగుతుంది ఇది డబ్బు ఉన్న వాళ్ళకే కాదు డబ్బు లేని వాళ్ళకి కాదు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది సొంత ఇల్లు అయినా అద్దీళ్ళు అయినా అందరికీ వర్తిస్తుంది అయితే ఈ సమస్యలు అనేవి మీరు మీ ఇంట్లో ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే మీరు పెద్దగా ఏమి ఇబ్బంది పడవసరం లేదు మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి నేను అడిగి ఏడు కోచులకి అది ఏంటి అనగా మీ ఇంట్లో లెట్రిన్ ఎక్కడ ఉంది అలానే మీ ఇంటికి మేడకు మెట్లు ఎక్కడ ఉన్నాయి అలాగే మీ ఇంటికి సమద్వారం ఏది అలానే మీ ఇల్లు ఎన్ని గదులు అలానే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పూర్తి పేర్లు అనగా ఆధార్ కార్డులో పేర్లు అలానే మీ ఇంట్లో మంచం ఏ దిక్కున ఉన్నది అలానే బీరువా ఏ దిక్కున ఉన్నది అని మీ ఇంటి దగ్గర మీరే ఉండి పక్కింటి వాళ్ళు కూడా తెలియకుండా మీరు ఫోన్ చేసి తెలుసుకున్నట్లయితే మేము ఉచితంగా మీ పరిస్థితులు పేరు పేరున ఎలాగున్నాయనేది మేము మీకు చెప్పడం జరుగుతుంది అది ఎంతవరకు నిజం ఇది కొత్తగా వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు మీరు అనుమానంతో అయినా ఫోన్ చేయొచ్చు లేకపోతే నమ్మకంతో అయినా ఫోన్ చేయొచ్చు ఏదైనా ఒక ఫోన్ చేసి తెలుసుకోవడం వల్ల మీరు నష్టపోయేది లేదు ఒక ఐదు నిమిషాలు టైం తప్ప కానీ ఒక ప్రయత్నం చేయండి చేస్తే దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో మీకే అర్థమవుతుంది ఇదంతా మీకు మంది వాస్తు అనేది ఒక మూఢ నమ్మకం కంపారిజన్ ఎక్కువ చూస్తారండి పక్కనున్న వాళ్ళు అతి తక్కువ టైంలో బాగా అంటే వాళ్ళ అభివృద్ధి ఉందనుకోండి వాళ్ళు అవుతున్నారు మనం ఎందుకు అవ్వలేదు లేకపోతే ఇంకొకరు వాస్తు ఫాలో అవ్వరు ఏమి ఫాలో అవ్వరు వాళ్ళు బాగానే ఉన్నారు కదా మనం ఎందుకు ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి మీరు ఏదైనా క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారా దశ ఉన్న వాడికి దిశ ఎందుకు అని చెప్తుంటారండి కానీ అది ఏ దిశలో ఉన్నదో వీళ్ళకి తెలియదు దశ ఉంది అనగానే డబ్బు అన్ని రావడం వల్ల దశ ఉందని అనుకుంటారు అది కనపడుతుంది డబ్బు రూపంగా కారు రూపంగా బిల్డింగ్ రూపంగా కనపడుతుంది కానీ దిశ అనేది వాళ్ళకి కనపడదు నిజానికి తెలియదు చాలా మందికి కానీ దిశ ఉన్నప్పుడే దశ అనేది వస్తుంది అది దిశ ఉన్నప్పుడే దశ అనేది వస్తుంది కానీ వాళ్ళకి తెలియదు అయితే కొంతమందికి దిశలు కూడా తెలియవండి కానీ దిశలు తెలిసి తెలుసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇది పెద్ద బ్రహ్మ విద్య బ్రహ్మ పదార్థం అయితే కాదండి దీన్ని ఎలా తెలుసుకోవాలంటే మనం మన పొద్దుటే లేచినప్పుడు సూర్యుడు ఎటు ఎటు ఉదయిస్తాడో అది తూర్పు అండి దాన్ని మన వీపు వెనకాల ఉన్నది పొడమర అలానే మన కుడి చేతి వైపు ఉన్నది దక్షిణం ఎనం చేతి వైపు ఉన్నది ఉత్తరం ఇది ఒక బండ గుర్తులండి మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నాం ఇది ఏమి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు ఈ బండ గుర్తులు దీని ప్రకారంగానే అందరికీ దేవుడు మూల పెట్టినట్టు అది ఈశాన్యం మూలని తెలుస్తుంది అలాగే పొయ్యి పెట్టినప్పుడు అది ఆగ్నేయ మూలం తెలుస్తుంది మన వీళ్ళు చెప్పినట్టు బీరువా పెట్టుకున్నప్పుడు నైరుతిలో పెట్టుకోమంట నైరుతి మూలం తెలుస్తుంది అలాగే ఇది వాయు మూలం తెలుస్తుంది ఇలా తెలుసుకుని ఇది పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదు ఇలా తెలుసుకుని ప్రతి ఒక్కరు నేను చెప్పిన ఈ ఏడు క్వశ్చన్లకి ప్రిపేర్ అయ్యి ఒక్క ఫోను ఒక్క ఐదు నిమిషాల టైం మీది కాదనుకుని నమ్మినోళ్ళు చేయొచ్చు నమ్మినోళ్ళు చేయొచ్చు మేము కొంతమంది అనుకుంటారు మనం ఫోన్ చేసిన తర్వాత మీకు ఏం బాగాలేదు అని అంటారని బాగున్న వాళ్ళకి బాగుందని చెప్తాం బాగోలేని వాళ్ళకి బాగోలేదని చెప్తాం ఎందుకంటే మీరు మేము ఉన్నది నిజమే చెప్తాం అది మీరు నమ్మితేనే కదా దానివల్ల ఉపయోగం ఉండేది అది నమ్మడం నమ్మకపోవడం కూడా మీ అది మీ ఇష్టం కానీ ఒక ఫోన్ మట్టుకు చేయండి చేసేది ఎంతవరకు ఉండేదో తెలుసుకోండి మీకే ఉపయోగం సో అయితే మీరు చెప్పినట్టు ఈ విధికు ఉన్నటువంటి హౌసెస్ కూడా వాళ్ళు బెడ్ బెడ్రూమ్ ఏ విధంగా ఏ డైరెక్షన్ లో ఉంది అండ్ బీరువా ఏ డైరెక్షన్ లో ఉంది దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఇక్కడ వాస్తు దోషాన్ని అనేది నివారించుకోవడానికి అవకాశం ఉంది అంటారా ఉందండి ఇప్పుడు మేము ఈ ముందు చెప్పాం కదండి ఏడు క్వశ్చన్లోనే ఈ ఏడు క్వశ్చన్లు మేము చెప్పినప్పుడు మీకు ఫలితాలు కరెక్ట్గా రాలేదనుకోండి రానప్పుడు మీ ఇల్లు విధికుల్లో ఉందని అర్థం అండి అంటే మేము తప్పు చెప్పినట్టు కాదండి మీ ఇల్లు విధికుల్లో ఉందని అర్థం అండి అప్పుడు మరి మీ పరిస్థితి ఎలాగ విధికులో ఉందో మరి మీరు తెలుసుకోవడం అని అనుకున్నప్పుడు కంపాస్ వేసుకోవాలండి కంపాస్ వేసుకుని ఎన్ని డిగ్రీలకు ఉందో చూసి అది చెప్పాలండి అది ఎనిమిదో క్వశ్చన్ గా దాన్ని మీరు తీసుకుంటే మీకు కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి అది కూడా ఈ ఈ బీరువా బెడ్ లెవెల్ చేయడం ద్వారా న్యాయం జరుగుతుందండి అలాగని మీరు విదిక్కులో ఉన్నారో మీరు నష్టపోతారో మీ జీవితంలో బయటకు రాలనేది ఏమి లేదండి మరి మామూలు వాళ్ళు కూడా నష్టపోతున్నారు కదండి ఈ బెడ్ మైనస్ వల్ల ఇది ఎక్కువ శాతం జరుగుతుంది కాబట్టి మీరు బెడ్ లెవెల్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా బాగుంటుందండి నమస్తే అండి నమస్తే